మంగళం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీల కార్యక్రమంలో భాగంగా దేనబందుపురం మిలియాపుట్టి తదితర పంచాయతీల్లో ప్రభుత్వ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆ పార్టీ నాయకులు బాలరాజు సాయి ప్రతాప్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమని, అలాగే లబ్ధిదారులకు కొండ ప్రాంతాలు ఇవ్వడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం పేదలందరికీ పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కొండ ఎరగొట్టాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. అలాంటి కొండ దగ్గర అంటే ప్రజల్ని మోసం చేసి ప్రజలకు ఏదో ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకోదని గవర్నమెంట్ చూస్తుంది తప్ప, ఇక్కడ ఈ కొండ ఈ రాయి దగ్గర జగన్మోహన్ రెడ్డి అని నీళ్ళు కట్టగలడా? అతను ఇల్లేను ఇక్కడ కట్టలేడు. ఇదొక ఫ్లాట్ ఇచ్చున్నారు, ఫోటో కూడా వచ్చింది. ఈరోజు పాతపట్నం నియోజకవర్గం మెల్లియాపుట్టి మండలంలో మర్రిపాడుచి ఆర్బీకే ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ ఆర్బీకే ప్రాంతంలో సుమారు 100కు పైన జగనన్న ఇల్లు అనేసి ఈ కొండ పరివాహక ప్రాంతంలోపు ప్రభుత్వం కేటాయించింది పేదలకి. ఈ లేఅవుట్లంతా మనం చూడొచ్చు. ఇదంతా కూడా కంప్లీట్గా కొండ తొలిచి ఇచ్చింది ప్రభుత్వం. కొన్ని కొండ పెండ తొలిచింది కాదన్న లేదు, అయినప్పటికీ ఈ మనకి ఇల్లు అనేది శాంక్షన్ అయ్యి సుమారు 2.5 ఏళ్ళు పైన దాటుతుంది. ఈరోజు వరకు ఇక్కడ ఒక పునాది రాయి కూడా ముహూర్తం అనేది జరగలేదు. కనీసం నీటి సౌకర్యం కూడా ఇక్కడ లేదు, ఒక విద్యుత్ సరఫరా కూడా లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనేసి ముందుకు రావాలనే సరే 10 సార్లు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వము ఇల్లు నిర్మించిస్తామని చెప్పింది, ఇంతవరకు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం జరగలేదు. కావాలంటే ఈ వ్యూ అంతా చూడొచ్చు మీరు.